పేరెంట్స్ తల్లిదండ్రులుగా పిల్లల ముందు మనం పనికిమాల విషయాలు మాట్లాడుతున్నాం చాలాసార్లు. ఒకప్పుడు మన చిన్నప్పుడు ఏయ్ నీ లోపల పోండి అని వారు ఏమైనా గొడవ జరిగితే, ఇప్పుడు వాళ్ళు అలా మధ్యలెట్టుకుని నువ్వు అలాగా నువ్వు ఇలాగా నువ్వు అలాగా ఎలాగంటే వాళ్ళ హోంవర్క్ చేసుకుంటున్నారు అనుకుంటావు. హోంవర్క్తో పాటు మీ అమ్మ చెయ్యాలో ఊపితో లుక్ వేస్తాడు, అలా ఒప్పాలా అనుకుంటాడు. నేను అడుగుతున్నాడు వాళ్ళ ఓమ్మ పిల్లలు చాలా జాగ్రత్త, వాళ్ళు ప్రతీది అబ్జర్వ్ చేస్తారా? వాళ్ళు వాళ్ళు హోంవర్క్ చేసుకుంటున్నారు అనుకుంటా నో నో నో, మనం వినే మాటలు కూడా వాళ్ళ మీద పడితే మనకి ఎదుగుతాను తప్ప చెప్పండి. వాళ్ళ ముందు ఏం మాట్లాడకూడదు మరి, అప్పుడు ఏమంటాం ఎందుకు అలా మాట్లాడతారంటే కోపం వచ్చేసిందండి అని. అందుకే వాళ్ళకి వచ్చేద్దా ఏంటి కోపం, వాళ్ళు ఎందుకు అలా తయారవుతారు మనమే. అందుకే పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు మన ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నామో కూడా జాగ్రత్త. చాలామంది తల్లులు, చాలామంది తండ్రులు, చాలామంది పెద్దవారు 24 అవర్స్ చెత్త వాయిస్తూ ఉంటారండి ఇంట్లో. ఆ చెత్త అలా వాగుతూ ఉంటే మీ పిల్లలకి ఎక్కదనుకుంటున్నారా? పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళే ముందు పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు ఒక తల్లి ఎట్టేస్తుంది పాటలో, ఆ పాట గాల్లో తేలినట్టుంది, అలా తేలినట్టుందని కానీ అక్కడికి మెచ్యూరిటీ వచ్చాక అనిపిస్తుంది నేను ఇంకా తేలతలేదేంటి అని. అప్పుడు ఎలా తేలాలో ప్రాక్టీస్ చేస్తాడు. నువ్వు గాల్లో తేలడం, ధూళ్ళో తేలడం, చంద్రబింబం చెప్పండి, నక్షత్రాల బింబం ఇలాంటి పాటలు పెడితే ఆడికి బయట చంద్రబింబాలు కనబడతాయి, గుర్తుపెట్టుకో. మీరు ఏం వింటున్నారో జాగ్రత్త, మీ పిల్లలకి ఏం చూపిస్తున్నారో జాగ్రత్త, మీరు మాట్లాడే సర్కిల్ ఏదైతుందో జాగ్రత్త. తెలియకుండానే మన మైండ్ మౌల్డ్ అయిపోద్దట. అందుకే ప్రభు ఏమన్నాడు చూడండి మత్తయి సువార్తలో, మత్తయి